ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఈరోజు కరోనా టెస్టులు చేసిన తర్వాత నెగిటివ్ వస్తే కోవిడ్ హాస్పిటల్ పంపించాలంట, నెగిటివ్ వస్తే ఇంటికి పంపిస్తారు, నెగిటివ్ వస్తే కోవిడ్ హాస్పిటల్ పంపించాలంట. అదే ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్. ఇంకొక ఉప ముఖ్యమంత్రి మాట్లాడతారు, ఈరోజు ముస్లిం సమాజమే ఈ కరోనా వ్యాప్తికి కారణం అని చెప్పి ఒక ఉప ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఇంకో ఉప ముఖ్యమంత్రి మాట్లాడతారు, ఈరోజు అవినీతి చేయడమే మా ముఖ్యమంత్రి గారు జయం అని చెప్పి ఇంకో ఉప ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఈరోజు కేబినెట్ మంత్రులు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ ఏ విధంగా ఉందో తెలియదు. ఈరోజు ఒకటే కాదు, ఈరోజు అందరూ దొంగలు దొంగలు ఊళ్ళు పట్టుకున్నట్లుగా, ఈరోజు కేవలం సంపాదన మీద దృష్టి తప్పితే ప్రజాదీకం మీద దృష్టి పెట్టే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈరోజు ఇంత భయంకరమైన కరోనా వచ్చి ప్రపంచం అంతా అక్కడి దేశాలతో సహా అతలాకుతలమై ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద దృష్టి పెట్టాల్సిన ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి కేవలం రాజకీయాలు చేస్తా ఉన్నారు, సంపాదన జయంగా పనిచేస్తా ఉన్నారు, ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించలేదు. ఈరోజు ఒక కొత్త ఎన్నికల కమిషనర్, ఏం ఆంధ్రప్రదేశ్ లో రిటైర్డ్ అధ్యక్షులు లేరా, రిటైర్డ్ జడ్జీలు ఆంధ్రప్రదేశ్ లో లేరా, మీరు పక్క రాష్ట్రాల నుంచి తీసుకురావాల్సిన అవసరం మీకు ఏమొచ్చిందని చెప్తా ఉన్నాను. ఎన్నికల కమిషన్ తప్పించాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? రాజ్యాంగ బద్దంగా అది చెల్లుబాటు అయిందా? కేవలం పార్లమెంటు ఉన్న అధికారాన్ని మీరు ఆర్డినెన్స్ ఉపయోగించి ఏ విధంగా మీ అధికారాలను దుర్వినియోగం చేస్తారో చెప్పాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అధికారం ఉంది కదా అనే అహంకారంతో వ్యవహరిస్తే మీకు పతనం తప్పదు. చాలా మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించారు, ఎంతమంది మహానుభావులు పరిపాలించారు, ఎవరు కూడా కులాల గురించి మాట్లాడలేదు, మతాల గురించి మాట్లాడలేదు. ఒక కులాన్ని టార్గెట్ చేసి ఈరోజు ఆ కులం గురించి అధికారుల కులాన్ని అండగడతా ఉన్నారు, రాజకీయ నాయకుల కులాన్ని అండగడతా ఉన్నారు, వ్యాపారస్తులకి కులాన్ని అండగడతా ఉన్నారు. కులం గురించి టార్గెట్ చేసి కులం గురించి మాట్లాడిన ఏకైక ముఖ్యమంత్రి చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి తప్పితే ఎవరు కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎంతో మంది మహానుభావులు పరిపాలించిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కులం గురించి మాట్లాడలేదు, అన్ని కులాలని కలుపుకున్నారు, అన్ని మతాలని కలుపుకొని వెళ్ళి రాజకీయాలు చేశారు తప్పితే మీలాగా ఒక కులాన్ని టార్గెట్ చేసి ఏ ముఖ్యమంత్రి మాట్లాడలే అది మీకు చరిత్ర గుణపాఠం చెప్తుంది ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానేకం ముక్కులు వేలేసుకుంటారు, ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరు ఆలోచించి ఓటేయండి, అనాలోచితంగా ఓటేస్తే ఒకసారి చూద్దామంటే మీరు కరెంటు తెగను పట్టుకున్నట్లే. ఈరోజు కరెంటు తెగను పట్టుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజానేకం బాధపడుతూ ఉన్నారు, కానీ సమయం కోసం మరి వెయిట్ చేస్తూ ఉన్నారు. సమయం వచ్చిన రోజు మిమ్మల్ని డిపాజిట్ లేకుండా ఓడించి ఇంటికి పంపించే రోజు అది దగ్గరలోనే ఉంది, గుర్తుపెట్టుకోవాలి.